హెచ్చరిక దైవ జనుని హెచ్చరిక. 13వ వచనం చదవండి, 1:13. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. మీరు లేమిలోకి వెళ్ళిపోయారు, దరిద్రతలోకి వెళ్ళిపోయారు, కొరతల్లోకి వెళ్ళిపోయారు, నిర్లక్ష్యతలోకి వెళ్ళిపోయారు, నష్టాల్లో ఉన్నారు. మీరు మీ సంగతి గ్రహించుకుంటే ఇక మీదట మీ జీవితాన్ని నేను మారుస్తాను, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నాకు ఎంతో ఇష్టమైన మాట ఇది. ఇది మొదలుకొని, అందరు చెప్పండి ఈ మాట, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ప్రభా. ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించయ్యా. కొన్నిసార్లు గాఢాంధకార లోయలో వెళ్ళినప్పటికీ బయటికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. లోయలో ఉంటే లోయలోనే కూర్చోవలసిన అవసరం లేదు. లోయలకు మా కొండలకు మాత్రమే దేవుడు కాదు, మన దేవుడు లోయలకు కూడా దేవుడే. నీ జీవితంలో సమస్యల్లోంచి వెళ్తున్నప్పుడు ఇంకింతేనా నా బ్రతుకు, ఒకళ్ళ చుట్టూ వాళ్ళంతారు ఇంకింతే నీ బ్రతుకు, అయిపోయింది, నీ పని అయిపోయింది, ఫినిష్డ్ అంటారు చూడండి. ఇక నేనేం చేయలేను, నువ్వు ఈ మనసులో నిరుత్సాహం వచ్చేస్తుంది, నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పోయింది, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, నా బిడ్డలు దారి తప్పారు, నా జీవితంలో గురి లేదు అన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను. ఎక్కడ ఆగిపోయినాయో మీ ఆశీర్వాదాలు, ఎప్పుడు ఆగిపోయినాయో మీ ఆశీర్వాదాలు ఇవాళ కొంచెం ఆలోచించుకోండి. నాకు కనపడుతుంది మీలో చాలామంది జీవితాల్లో ఆశీర్వాదాలు ఆగిపోవటం. ఎప్పుడొచ్చి మా ఇంటికి వచ్చి చూశారండి, ఎప్పుడు మా బ్యాంక్ అకౌంట్ మీకు చెప్పామండి అని అంటారేమో. అయ్యి కాదు మీ ఆశీర్వాదం. బ్యాంక్ అకౌంట్ దడ్డిగానే ఉండొచ్చు, పెట్టెల నిండా అన్నీ ఉండొచ్చు, వీరు వాళ్ళ నిండా. దేవుని కోసం మీరు పరిగెత్తే పరుగు ఆగిపోయింది. ఏంటంటే స్పీడ్గా పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు ఇలా పరిగెడుతున్నారు అన్నమాట. ఏమవుతుందండి, ఏమైపోయాడండి? మీరు బాగుగా పరిగెత్తుంటుంది కదా. మిమ్మల్ని అడ్డగించిన వాడు ఎవడు? ఉద్యోగం అండి. ఎవరండి? ఉద్యోగం, పిల్లలండి. నువ్వే కదా పిల్లలు కావాలని అడిగితే ప్రార్థన చేస్తే పిల్లలు ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు అడ్డబట్టి ఏమిటి మళ్ళీ? దేవుడిచ్చిన గర్భఫలం నీకు అడ్డమెట్ అవుతారు? నో నో నో. దేవుడు అడిగితే ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు, నీ ఇన్కమ్ పెరిగింది, నీకు 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 ఆశీర్వాదం వచ్చింది, దాంతోపాటు నీవు కూడా పరుగు పెరగాలి కదా. కానీ చాలామందికి లోడ్ ఎక్కువ అయితే మనిషికి పరుగు తక్కువ అయిపోద్ది కదండి. ఐహిక విచారములు, ధన మోసము, ముళ్ళ పొదల మధ్య విత్తిన వాక్యమట. ఐహిక విచారములు, ధన మోసములు, ఈ లోక సంబంధమైన కార్యాలు వాటిని అణిచేస్తున్నాయి. ఒకవేళ అణిచివేయబడిన స్థితిలో, ఆధ్యాత్మికంగా అణిచివేయబడిన స్థితిలో ఉన్నారేమో. మీ రాబడి విషయంలో కానీ, మీ సంపాదన విషయంలో కానీ, మీ లోకరీతైన అభివృద్ధి విషయం కానీ నేను మాట్లాడటం లేదు ఇక్కడ. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు విశ్వాసంలో వీరులుగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా? మీ త్యాగం పెరుగుతుందా? మీ సమర్పణ పెరుగుతుందా? మీ విశ్వాసం పెరుగుతుందా? అవి తరుగుతున్నాయంటే మనకి దేవుని ఆశీర్వాదాలు ఆగిపోయినాయి అని అర్థం. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆగిపోయిన పరుగు మరలా పునరుద్ధరించబడినట్లుగా, ఎక్కడ నిలిచిపోయామో, ఎక్కడ స్లో అయ్యామో, మెల్లగా అంటే జారిపోతున్నామో, అక్కడ దేవుడు ఇది మొదలుకొని నేను మీకు సమృద్ధినిస్తాను, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ జీవితంలో ఏ విషయంలో అభివృద్ధి ఆగిపోయిందో ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. మీరు నాకు తెలియదు అవన్నీ కూడా. మీరు ఏ విషయం, నా ప్రార్థన జీవితం తగ్గిపోయిందా,
నా ఆసక్తి తగ్గిపోయిందా, నా విశ్వాసం తరిగిపోయిందా, నా ఇన్కమ్ తక్కువైపోయిందా, నా కుటుంబంలో ఐక్యత తగ్గిపోయిందా? చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబంలో ఐక్యత తగ్గిపోతుందంటే వాడు దూరుతున్నాడు అని అర్థం. ఎవడాడు? కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో ప్రేమ తగ్గిపోయిందా, కుటుంబ ప్రార్థన ఆగిపోయిందా? ఏ విషయంలో నేను ఈరోజు లోట్లో ఉన్నాను ఆలోచిస్తే, ఈరోజు ఎందులో నీవు ఆగిపోయావో, ఎందులో నీవు శాపగ్రస్తుడు అయ్యావో, ఎందులో నీవు నష్టపోయావో, అందులో ఈరోజు నుండి నిన్ను ఇది మొదలుకొని నేను ఆశీర్వదించాను. ఏ విషయంలో, నీ రాబడి విషయమా, నీ హెల్త్ విషయమా, నీ ఫ్యామిలీ విషయమా, నీ బిడ్డల విషయమా, నీ యొక్క ఉద్యోగం విషయమా, నీ యొక్క ప్రొఫెషన్ విషయమా, నీ భవిష్యత్తు విషయమా, ఏ విషయంలో ఒకటి ఆగిపోయింది, ఇదిలో ఆశీర్వాదం లేదు అన్నది నీవు గ్రహించుకుంటున్నావో, ఈ విషయంలో నీవు నన్ను ఆశీర్వదించని ప్రభు పాదాలు పట్టుకుంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. శుద్ధులమై, పరిశుద్ధులమై, నీకు ఇష్టలమై, నీ సాక్షులుగా బ్రతకాలనే ఆశ మాకు దయచే. లోకములో లేదు ఆశీర్వాదం, యేసయ్య పాదాల దగ్గరే ఉందన్న విశ్వాసం మాకు దయచేయ్యా. మసగాళ్ళగా బ్రతక్క, అబద్ధకులుగా బ్రతక్క, నటనా భక్తికి చోటు ఇవ్వక, యథార్థపరులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు సహాయం చేయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఇది మొదలుకొని మా జీవితాల్లో దాని ప్రత్యక్షత చూడటానికి సహాయం ఇచ్చే, సూచనలు చూడటానికి సహాయం ఇచ్చే. ఎస్, నేను చూస్తున్నాను నా దేవుని జీవిత ఆశీర్వాదం నా జీవితంలో, నా రాబడిలో, నా కుటుంబంలో, నా బిడ్డల స్టడీస్లో, నా బిజినెస్లో, నా వృత్తిలో, నా కుటుంబంలో, నా బ్రతుకులో దేవుని ఆశీర్వాదం కనబడుతుందని ఆగి గుర్తు చేసుకొని స్తుతించుటకు సహాయం చేయ్యా. మేలులు మర్చిపోయేవారిగా కాక ఎప్పటికప్పుడు ఆగి ఆలోచించుకొని మరింత సన్నిహితులమై మరింత అత్యధికముగా నీ చేతుల్లో దీవించబడ్డట్లుగా సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.